నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లో మైకులంతా కూడా మూగబోతూ ఉన్నాయి, ప్రచారాలన్నీ నిలవబోతూ ఉన్నాయి. సో మరి 3 రోజులు ఎట్లా చేయబోతున్నారు ప్రచారం? నాయకులు మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, 3 రోజుల సమయం ఉన్నది, తర్వాత మైకులన్నీ మూగబోతాయి, ప్రచారం అంతా కూడా కంప్లీట్ అయినట్టేనా కాంగ్రెస్ పార్టీది? కంప్లీట్ అయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానిగా నడిచినప్పుడే మూమెంట్ వచ్చింది. ఎన్నికల తర్వాత వచ్చినాయి. ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని గ్రామాలలో తీసుకుపోవాలి. వాళ్ళ తల్లి సోనియా గాంధీ ఆ రోజులలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో రిజర్వేషన్ లేదన్నారు, కొట్టేసిర్రు. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, మ్యామ్ గివ్ ఆపర్చునిటీ అని ఆమె రిక్వెస్ట్ చేస్తే ఏం చేయాలని చెప్తే మన్మోహన్ సింగ్ చెప్పా, మన్మోహన్ సింగ్ బిల్లు పెట్టారు అన్ని రాజకీయ, ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ ఇనిషియేట్ తీసుకొని అందరిని కలిసినాం, బిల్ పాస్ అయింది. ఒక్కొక్కరు 140,000 ఐఐటీల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కోట్ వేసుకొని వైట్ కోట్ వేసుకొని స్టేటస్ పెట్టి తిరుగుతున్నాడంటే ఎంత చేంజ్? నరేంద్ర మోడీ ఏం చేసినో చెప్పరాదే భయ్. 25 లక్షల మందికి అయితే అప్లిప్మెంట్ చేసిందంటే ఏందో నాకు అప్లిప్మెంట్. మరి 25 లక్షల మంది బిలో పావర్టీకి వెళ్ళి పైకి వస్తే బిఎం ఎందుకు ఫ్రీ పంచుతున్నావు రా భయ్? అంటే అబద్ధాలు చెప్పినట్టే కదా. అదే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ చెప్పకుండానే షాంప్ పెట్రోడర్ పెట్టి అన్నాడు టెలికామ్ ఇంప్రూవ్ చేయాలి, అందరి చేతిలో ల్యాప్టాప్ ఉన్నది. నేను నిన్న అక్కడికి వెళ్ళి వస్తున్నాను హైటెక్ సిటీకి. ఏమమ్మాయిలు రాబోయి, ఓ వర్షం పడ్డా పాపం, అందరు ఆడవిల్లరు. నేను అనుకుంటా మొంగోళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కున్నారు పిల్లలు. వాళ్ళు ఏం సంపాదించు, వీఆర్ గెట్టింగ్ 70,000 శాలరీ అంటుంది. ఇంకో అమ్మాయి ఐఎమ్ గెట్టింగ్ 80,000. అంటే అమ్మాయిలు ఎంత సంపాదిస్తున్నారో చెప్పండి. ఇదంతా మేము చేసిన అభివృద్ధి మనం చెప్పుకుంటలేము. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ ఎవరు తెచ్చారు? సోనియా గాంధీ అని చెప్పండి. అదేవిధంగా రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్లోనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ, కానీ అంబేద్కర్ అంటరాని తన మీద అంటచబుల్ మీద ఆయనకు రిజర్వేషన్, వాళ్ళది అట్లనే ఉంటుంది. కొత్త వ్యక్తి వచ్చేవరకు ఖాళీ ఉంటుంది, మాది అట్లా లేదు. మాది కాకపోతే అప్పర్ క్లాస్కి ఇస్తారు, కనుక దాన్ని కూడా సెపరేట్ చేసిండు రాహుల్ గాంధీ. ఇవి మనం చెప్తే తెలుస్తుంది. ఏం చేయగానే నరేంద్ర మోడీ బోత్ కూర్చుకోరా క్యాకరానే భయ్, బతావ్ ఏక్తోమి, కిసానంకు కుదియా, బేరోజ్గారి దియా, బేరోజ్గారికి వచ్చి నౌకరీ దియా, దోకరోడ్ నౌకరీ పోలా ఇచ్చినావురా బాబు. ఈ 3 రోజులు ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? 3 రోజుల వ్యూహం ఎట్లా ఉండబోతుంది? 3 రోజులు ఏం లేదు, ఇంటింటికి తిరుగుతారు, చెప్తారు అమ్మ ఇక ఇది మా బ్యాలెట్ పేపరు, ఇది ఈవీఎం, ఇక ఇది మాది నంబర్ 2 నాగేందర్ ఇట్లా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.